నమస్కారం పుల్లూరు బండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్ర వైభవం ఇప్పుడు తెలుసుకుందాం యోగులు మునులు ఋషులు భగవంతుని సాక్షాత్కారం కోసం కఠోర తపస్సులు చేసి తపస్సిద్ధి పొందిన మహిమాన్వితమైన క్షేత్రమే ఈ పుల్లూరు లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం మెదక్ జిల్లా సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఉన్న ఈ పుల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆపద మొక్కులవాడిగా అనాథ రక్షకుడిగా పూజలు అందుకుంటున్నాడు పెద్ద చేసిన అభివృద్ధిని చూడరుల్లా ఇందుకు అలడందు లేడానికి సందేహం వలదు ఎంతెందు వెతికినా ఎదురుగానే వచ్చేటట్టు అన్ని జాగలల్లో సారి చేసిన అభివృద్ధి కళ్ళ ముందు అట్లే కనబడుతుంది గిన్నె దినాలు గుట్ట మీద సరైన నీళ్ళసలు లేకుండే అవి ఉత్త నీళ్ళే వస్తుండే కానీ ఇప్పుడు మంచి నాణ్యమైన ఫిల్టర్ నీళ్ళని పెట్టిర్రు సిద్దిపేట జిల్లాలో ప్రఖ్యాతి కలిగినటువంటి దేవాలయాల్లో ఈ సిద్దిపేట మండలంలోని పుల్లూరు స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఇది ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం మాఘమ అమావాస్య సందర్భంగా మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జాతర ఉత్సవాలు జరగబోతున్నాయి అందులో భాగంగానే ఈసారి కూడా ఈ నెల పదకొండు నుంచి పద్నాలుగో తేదీ వరకు ఈ జాతర ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈ జాతరకు వచ్చేటువంటి భక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలని అటు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇటు పుల్లూరు దేవస్థాన వంశపారంపర్య అర్చకుల పక్షాన ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి ఈ ముఖ్యంగా ఈ దేవాలయం ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ సిద్ధిపేట ప్రాంతంలోనే చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయం ఇది ఈ దేవాలయానికి చాలా గొప్ప చరిత్ర కూడా ఉన్నది అనేక మంది చరిత్రకారులు కూడా ఈ దేవాలయానికి సంబంధించిన విశేషాలని అనేక పుస్తకాల్లో కూడా ప్రచురించడం కూడా జరిగింది ఈ దేవాలయం మనకు ఇక్కడ లభించినటువంటి శాసనాల ద్వారా తెలుస్తున్నది ఏమిటంటే ఇది దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించినట్టుగా మనకు ఇక్కడ లభించినటువంటి శాసనాల ద్వారా తెలుస్తూ ఉన్నది ఈ పుల్లూరు గ్రామానికి ఒక విశిష్టత విశిష్టత ఉన్నది ఎందుకంటే దీన్ని గతంలో వ్యాఘ్రపురిగా పిలిచినట్టుగా తెలుస్తూ ఉన్నది ఇక్కడ లభించినటువంటి చరిత్రను బట్టి ఇది ఈ ఈ గ్రామాన్ని బేస్ చేసుకుని ఈ గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని దాదాపు డెబ్బై గ్రామాలకు కూడా పరిపాలన కొనసాగినట్టుగా ఇక్కడ లభించినటువంటి ఆధారాలను బట్టి తెలుస్తున్నది ఈ దేవాలయంలో లభించిన శాసనాలను బట్టి గణపతి దేవుని కాలంలో ఇక్కడ ఈ దేవాలయాలు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా అర్థమవుతుంది కాకతీయుల కాలంలో ఈ ఈ స్వయంభూ లక్ష్మీనరసింస్వామి అంటే లక్ష్మీనరసింహస్వామి స్వయంభూగా వెలిసినటువంటి విశిష్ట క్షేత్రం ఇది ఇందులో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మూల విరాట్టు కూడా ఉంది ఈ దేవాలయాన్ని నిర్మించిన సమయంలోనే ఈ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది ఇంకా మరో విశేషం ఏమిటంటే ఇది పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ ఈ పూజాది కార్యక్రమాలు అనాదిగా వందల వేల సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి భగవద్ రామానుజుడు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళినట్టుగా కూడా కొన్ని ఆధారాలను బట్టి తెలుస్తున్నాయి అందులో భాగంగానే ఇక్కడ ఆళ్వాళ్ళకు సంబంధించిన విగ్రహాలు కూడా ఇందులో ఉన్నాయి ప్రత్యేకంగా ఆళ్వాళ్ళ విగ్రహాలు ఉండడం ఏమిటంటే అది రామానుజ రామానుజుడు వచ్చి ఆళ్వాళ్ళ విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేయాలని సూచించినట్టుగా మనకు ఉన్నది అందు అందులో భాగంగానే మరి ఈ దేవాలయానికి ఎడమవైపు ఉడయవర్ల కోవెలగానే కోవెల కూడా ఉంటుంది ఆ భిన్నమైపోయాయి ఉడయవర్ల కోవెల ఉంటుంది ఆ కోవెల పక్కనే ఒక జీడిగుండంగా పిలువబడేటువంటి గుండం కూడా ఇక్కడ ఉంటూ ఉంది ఇక్కడ ప్రధానంగా ఈ దేవాలయంలో ఉన్నటువంటి మరొక విశిష్టత ఏమిటంటే ఈ దేవాలయానికి ఆగ్నేయ భాగంలో ఒక రెండు ప్రత్యేకమైనటువంటి కోనేర్లు గుండాలుగా పిలువబడే కోనేర్లు ఉన్నాయి ఆ కోనేర్లు ఏమిటంటే ఒకటేమో పాలగుండం మరొకటేమో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుండంగా పిలువబడుతూ ఉన్నాయి అంటే ఇంకా ఒక నాలుగు సంవత్సరాలు గతంలో అయితే ఒక పాలగుండంగా పిలువబడేటువంటి ఒకటే గుండం ఉండేది కానీ మొన్న ఇటీవలే ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం మేము పూడిక తీసే క్రమంలో మరొక గుండం ఇందులోంచి అకస్మాత్తుగా బయటపడింది దాన్ని ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలేవి చెప్పారంటే అది ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ గుండంగా దాన్ని పిలువబడుతుందని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది అట్లా ఈ దేవాలయం పైన ప్రత్యేకంగా ఈ కోనేరులు అటు పాలగుండం లక్ష్మీ నరసింహస్వామి గుండం అట్లాగే జీడిగుండంగా పిలువబడేటువంటి ఒక గుండం ఉంటాయి ఇవి ఇప్పటి వరకు నాకు తెలిసినంత మటుకు మా తాతలు తండ్రులు ఇక్కడ వంశపారంపర్య అర్చకులుగా పనిచేసినప్పటి నుంచి కూడా ఈ దే ఈ గుండాల్లో నీళ్లు ఎండిపోయినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు ఇది ఈ దేవాలయానికి ఉన్నటువంటి ఈ బండకు ఉన్నటువంటి మరొక విశిష్టతగా చెప్పుకోవచ్చు ఇంకొక విశిష్టత ఏమిటంటే ఇది ఇక్కడ శివాలయం ఒక ప్రాచీనమైనటువంటి శివాలయం కూడా ఈ బండపై ఉంది దాదాపు తొంభై తొంభై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నటువంటి ఏకశిల బండ ఇది ఈ బండపై శివాలయం ఒక అంటే ఆగ్నేయం నుంచి కొంత ముందుకు వెళితే అటు తూర్పు భాగంలో శివాలయం ఉంటుంది ఆ శివాలయం కూడా చాలా విశిష్టత ఉంది అందులో పార్వతి పరమేశ్వరునికి సంబంధించిన ఒక మూల ఉండడం ఈ దేవాలయానికి ఉన్నటువంటి మరో విశిష్టతగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ లింగంతో పాటుగా పార్వతీ పరమేశ్వరుల విగ్రహంతో కూడినటువంటి మూల విరాట్ కూడా ఈ ఈ ఇక్కడ ఉండడం అనేది ఈ దేవాలయానికి ఈ బండకు ఉన్నటువంటి విశిష్టత ఇది అక్కడ సాధారణంగా శివరాత్రి సందర్భంగా కొన్ని ఉత్సవాలు గ్రామస్తులు నిర్వహిస్తూ ఉంటారు గ్రామంలో శివరాత్రి ఉత్సవాలు కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి ఇక ఈ దేవాలయంపై ఇంకా చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి కొంతకాలం ఇక్కడ శ్రీరామచంద్రుడు సీతను వెతుకుతున్న క్రమంలో ఇక్కడికి వచ్చి ఈ దేవాలయంపై కొంతకాలం నివసించినట్టుగా కూడా ఇక్కడి ప్రజల విశ్వాసం ఇక్కడ ఉన్నట్టుగా కొంతకాలం ఇక్కడ విశ్రమించి వెళ్ళినట్టుగా కూడా ఇక్కడ లభించినటువంటి ఆధారాలను బట్టి తెలుస్తున్నాయి అందుకని దీన్ని రామస్వామి జాతరగా కూడా పిలుస్తారు పుల్లూరు రామస్వామి బండగా కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు ఈ పుల్లూరు గ్రామానికి సంబంధించిన అనేక మంది పేర్లు కూడా రామస్వామి పేరుతో ఉంటాయి స్వయంభూగా లక్ష్మీనరణ స్వామి ఉన్నాడు అట్లాగే రామస్వామి కూడా ఇక్కడ శ్రీరాముడు ఇక్కడ నడయాడినటువంటి ప్రాంతంగా కూడా దీనికి ఒక విశిష్టత ఉన్నది కాబట్టి మొత్తంగా ఇన్ని విశిష్టతలు కలిగినటువంటి ఒక ప్రాచీన అత్యంత ప్రాచీనమైనటువంటి మహిమాన్విత క్షేత్రం శ్రీ పులూరు స్వయంభీ స్వయంభూ లక్ష్మీనరస స్వామి క్షేత్రం ఇది ఈ క్షేత్రంలో ఈ మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జాతర ఉత్సవాలు ఉన్నాయి అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి మొత్తంగా ఈ పెద్ద ఎత్తున వచ్చేటువంటి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమానికి జాతర ఉత్సవంలో పాల్గొనాలని చెప్పి మేము ఈ దేవాలయ వంశ అర్చకుల పక్షాన అట్లాగే గ్రామస్తుల పక్షాన కోరుతూ ఇక మనం ఏ గుడికి పోయినా కానీ గుండం ఉంటుందా గుండము కోనేరులో తానం చేసి గుల్లె పోయి స్వామివారిని మోక్తాం ఇక గట్లనే మన పుల్లూరు బండ మీద కూడా కోనేరు ఉన్నది కదా చిన్నగా మంచిగా గుండం ఉన్నది ఈ గుండం యొక్క గొప్పతనం ఏంటంటే ఏడేండ్ల ఎద్దడున్నా పన్నెండేండ్ల కరువు ఉన్నా కూడా మందం కూడా నిలుదాంగా ఆట ఇక మరి గుండం కథ ఏంది లెక్కేంది ఇగో తానాలు కూడా ఎత్తున్నారుగా ఇక్కడ అన్న మనతో ఉన్నాడు అన్న బాగున్నారే బాగున్నాం అంత మంచిదేనా బాగా అన్న గుళ్ళే గుండంలో తానాలు ఎత్తారా గుండంలో స్నానాలు అతి పవిత్రమైన గుండం పాలగుండం అనేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇది ఉదాహరణకు నాకు తెలిసిన మట్టుకు ఏ రోగం కానీ ఉదాహరణ వరి చేనులు ఉన్న ఈ నీళ్ళు తీసుకుపోయి అలా చల్లితే ఎంత పెద్ద రోగం కానీ వరి అంత తొందరగా నయమవుతుంది ఉదాహరణకు ఇంకేమైనా చీ చీదర కానీ ఎటువంటి రోగం కానీ మనుషులకు ఈ నీళ్ళతో స్నానం చేసి అంత పవిత్రమైన గుండం ఇది చాలా పెద్దది అన్న ఇది గుండం మనుషులకే కాదు పాడి పండలకు కూడా మన ఈ నీళ్ళు మంచి రోగాలు నొప్పులు లేకుండా ఇస్తాదంటారు అది కూడా కరెక్టే అన్న ఇక్కడ గుండం పవిత్రమైన గుండం కాబట్టి నాకు బుద్ధి తెలిసిన మట్టుకు మా తాతలు తండ్రులు ఇంకా ఇంకా తాతలు వాళ్ళ తాతలు కూడా చెప్పిన ఈ గుండం అంత పవిత్రత లేదు బిడ్డ ఈ గుండెంలో స్నానం చేస్తే ఎటువంటి రోగంగా న్యాయమవుతుంది అనేది చెప్పుకునే చరిత్ర ఉన్నది కాకుతీయుల కాలం నాటి కట్టిన గుడి ఇది చాలా పవిత్రమైందన్న ఈ గుడి బాగుండడికి ప్రజలు వస్తున్నంటే పూనా బొంబాయి మహారాష్ట్ర చుట్టుపక్కల తెలంగాణ దగ్గర దగ్గర జిల్లాలు మొత్తం ఈ గుడి కాడికి వస్తారు ఈ గుడి పవిత్ర ఏంటంటే శ్రీ తన్నీరు హరీష్ రావు గారి సహకారంతో ఈ గుడి అంత డెవలప్ అవుతుంది ఇంకా ఆయన రూపా మా పుల్లూరు ప్రజలందు ఉంటే ఇంకా కూడా ఇంకా డెవలప్ కావాలని కోరుచున్నాను అన్న మాఘమావ జాతరకు మస్తు మంది వస్తారు కదా ఏమైనా పుల్లూరు జాతర అంటే మరొక పోవన్నని అందరూ వస్తుండ్రు ఉచిక ఓ మంది జామవుతారాయ ఏ మరి ఎసంటి ఏర్పాట్లు చేసిరు ఏం కదా మరి పుల్లూరు గ్రామ పంచాయతీ పాలక వర్గం ఏం ఏర్పాట్లు చేసిందని ఉప సర్పంచ్ ఆపున్నాడు సార్ మరి ఇక్కడ ఏమేం ఏర్పాట్లు చేసిరు ఏం కదా ఈ మూడు నాలుగు రోజులు పెద్ద జాతర మరి దానికి సంబంధించి మీరేం చేసారు మీ వంతుగా తప్పకుండా గత కొన్ని వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల చరిత్ర కలిగిన స్థల పురాణం కలిగిన దేవాలయం ఇది సుమారు తొంభై నాలుగు నుంచి వంద ఎకరాల ఏకశిల మండపై వెలిచిన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి జాతర రేపు నుంచే ప్రారంభమవుతుంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు మంచినీటి వసతి కానీ అత్యవసర పరిస్థితుల్లో వైద్య సదుపాయం కానీ ప్రవంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారి బందోబస్తు మధ్య కూడా రేపు ఈరోజు ప్రారంభమైన జాతర నాలుగు రోజులు ఐదు రోజుల పాటు అద్భుతంగా చాలా ఘనంగా జరుగుతుంది ఇది చాలా ఏళ్ళు కలిగిన వేళ్ళ మన చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతుంది ప్రతి సంవత్సరం ఇంతింతకు జట్టింపుగా జనాలు వచ్చి చాలా అద్భుతంగా దైవ కృపతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం పల్లెటూరు ప్రకృతి చాలా మంది పట్టణం నుంచి కూడా వేరే నగరాల నుంచి వేరే దేశ వేరే రాష్ట్రాల నుంచి కూడా మహారాష్ట్ర కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి కూడా వేల మంది రేపు నుంచి వస్తారు రేపు ప్రసిద్ధిగాంచిన మా ఈ గుండంలో స్నానం చే మాఘమాస సందర్భంగా స్నానం చేసి దైవాన్ని రేపు లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటారు ప్రత్యేకత ఉంటుంది అంటారు అది నిజమేనా ఏడేళ్ళ కారు వచ్చినా కూడా అస్సలు లేని పోదట మరి ముచ్చట మీరు నిజమేనా మీరు చూసినంత మనంలా మేము చూస్తున్నాం దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరం నేను కూడా ప్రతి సంవత్సరం జాతరకు వస్తున్నాను ఏ రోజు కూడా ఒక చుక్క కూడా తగ్గినట్టు లేదు ఈ లోతు కూడా సుమారు ఏడు తాడి చెట్ల లోతు ఉంటుందని మా పూర్వీకులు ఇంతకుముందు చెప్పినారు దాని ప్రకారం కూడా ఈ మొన్న ఒక మూడు సంవత్సరాల క్రితం తవకలు ఇంకొక పాలగకుండా కూడా బయటపడ్డది అది మీరు చూడొచ్చు ఇక్కడ అది ఎప్పుడు కూడా ఎండిపోవడం అయితే లేదు దీనివల్లనే దైవం ఇక్కడ ఉంది అనడానికి మేము కూడా ఇక మునుపు ఇవన్నీ లేకపోయి ఉండే ఇక నీళ్ళ ట్యాంకు ఆడనైతే చిన్నపాటి పార్కు లేకనే తయారు చేసిండ్రు ఇక మొత్తం అభివృద్ధి అయితే మంచిగానే అవుతుంది మరి ఊరోళ్ళు చేత్తుర్రా మరి సర్కార్కి వెళ్ళి ఏమైనా సాయం అందుతుందా సారు తప్పకుండా మన గౌరవ మంత్రివర్యులు భారీ భారీ ఎత్తున మాకు సహకరిస్తున్నాము అలానే వీటికి ఇంత అభివృద్ధి చెందుతుందని అనుకోవాలి ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం నాడు దాదాపు పన్నెండు లక్షలతో ఒక సుడా పార్కు నిర్మించుకున్నాము అలాగే మంచి భక్తులకు వచ్చే వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం కోసం దాదాపు డెబ్బై లక్షల వేయంతోటి మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ఒక పెద్ద ట్యాంక్ నిర్మాణం అయింది ఇప్పుడు మనం నిల్చున్న కళ్యాణ మండపం కూడా పనులు జరుగుతూ ఉన్నాయి ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి అతి త్వరలో ఇది కూడా పూర్తి కాబోతుంది ఇంకా వీటితో పాటు ఈ ఈ సంవత్సరం గాను ఈ వచ్చే చీకటిలో ఉండకుండా విద్యుత్ సదుపాయం కూడా కల్పించడం జరిగింది దాదాపు ఒక ఇరవై పోల్స్ కింది నుంచి పై వరకు వేసి విద్యుత్ స సదుపాయం కూడా కల్పించారు దీనికి గౌరవ మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంకు బంగారమై కష్టాలను కడతీర్చే కరుణామూర్తి అయి లక్ష్మీ నరసింహుడు స్వయంభుగా విశాడు మా శివాలయం కూడా కాకతీయ కాలంలో మాధవరెడ్డి నిర్మించారు ఆ మాధవరెడ్డి నిర్మించిన కాలం నాడు దుద్దడ సింహదేవుని ఆలయం దుద్దడ శంహుదేవుని ఆలయం పుల్లూరు నరసింహస్వామి ఆలయం స్వయంగా పుల్లూరు నరసింహస్వామి ఆలయం ఇక్కడ అదేవిధంగానే అతి పురాణ కాలంలో ప్రాచీన కాలం నాటి కాలం నాటి శివాలయం కూడా తీసుకున్న వారికి ప్రతి సంవత్సరం ఆయుర్వగ్యాల సౌభాగ్యాలతోని వాళ్ళ పాడి పంటలతోని వర్ధడి ఈ ఆలయ నిర్మాణం శివాలయం ఆ విధంగానే హరీష్ గారు రాష్ట్ర మంత్రి పజలు హరీష్ రావు సాయంతో పుల్లూరును రంగరంగ వైభవంగా తీర్చిదిన్నాడు ఆయనకు పుల్లూరు ప్రజలమే కాక చుట్టుముట్టు మెదక్ జిల్లా మెదక్ జిల్లా ప్రజలమంతా లేకపోతే తెలంగాణ ప్రజలమంతా తన్నీళ్ళు హరీష్ రావు గారికి రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం ఈ పుల్లూరు బండ స్వయంభూ లక్ష్మీ స్వామి క్షేత్రాన్ని ఈ సిద్దిపేట స్థానిక ఎమ్మెల్యే అట్లాగే రాష్ట్ర ఆర్థిక శాఖ మధ్యలు తన్నీరు హరీష్ రావు గారి నేతృత్వంలో అత్యంత అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి ఆయన ఈ దేవాలయాన్ని మొట్టమొదట రెండు వేల నాలుగులో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఇక్కడికి రావడం జరిగింది ఎన్నికైన తర్వాత ఇక్కడికి వచ్చి జాతర ఉత్సవంలో ఆయన ఒక ఎమ్మెల్యేగా పాల్గొన్నారు పాల్గొన్నారు అప్పుడు మంత్రిగా రాష్ట్ర మంత్రిగా కూడా ఆయన ఉన్నారు అప్పుడు వచ్చి చూసినారు ఈ దేవాలయానికి సంబంధించిన ఈ వాతావరణాన్ని ఈ బండని చూసిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ఆయన గత ఆరేడు సంవత్సరాలుగా ప్రత్యేకంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అందులో భాగంగానే ఆయన మొట్టమొదట ఈ దేవాలయంపైకి ఒక ముప్పై రెండు లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు నిర్మాణం చేయించారు చాలా అంటే అప్పటికి చాలా బండ మీ బండ మీదికి వెహికల్స్ రావాలంటే వాహనాలు రావాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కింది నుంచి వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఇంకా కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ పైనుంచి కిందికి పైనుంచి రావడానికి కింది నుంచి పైకి రావడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండింది ఆ పరిస్థితిని చూసిన వెంటనే మొట్టమొదట ఆయన ఈ సిసి రోడ్డు నిర్మాణం ముప్పై రెండు లక్షల రూపాయలతో చేయించారు తదనంతరం ఈ దేవాలయ పునరుద్ధరణకు సంబంధించి కూడా ఇక్కడి గ్రామస్తులు అట్లాగే మేము అందరం కలిసి ఆయనను విన్నవించిన వెంటనే ఆయన ప్రత్యేకంగా టీటీడీతోటి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళతోటి మాట్లాడి అక్కడి నుంచి ఆయన దాదాపు ఒక ముప్పై రెండు లక్షల రూపాయలు ప్రత్యేకంగా విడుదల చేయించి ఈ దేవాలయాన్ని పునరుద్ధరణకు రెండు గోపురాలు అట్లాగే గోపురం చుట్టూ దేవాలయం చుట్టూ ప్రాకార నిర్మాణము అట్లాగే వంటశాల నిర్మాణము హోమశాల నిర్మాణము ఇట్లాంటివన్నీ కూడా ఆ నిధులతో చేయించడం జరిగింది ఆ క్యూ లైన్ల ఏర్పాటు ఇవన్నీ కూడా ఆ టీటీ నిధులతోటి ఏర్పాటు చేయించడం జరిగింది తదనంతరం ఇక్కడ నీళ్లకు సంబంధించిన సమస్య కూడా చాలా తీవ్రంగా ఉండేది ఇక్కడ జాతరకు వచ్చే భక్తులకు కావచ్చు అట్లాగే వివిధ వివిధ ప్రాంతాల నుంచి వివిధ సందర్భాల్లో ఇక్కడికి వచ్చే భక్తులకు మంచినీటి వసతి సరిగ్గా లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉండింది గతంలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రస్తుత సీఎం కేసీఆర్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక చిన్న ట్యాంకును నిర్మింపజేశారు కానీ ఆ ట్యాంకుకు సంబంధించి కింది నుంచి చాలా దూరం నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లను షిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండింది ఆ సందర్భంలో ఇక్కడ వరుసగా కరువులు రావడము బోర్లు పనిచేయకపోవడము నీళ్లు సరిగ్గా రాకపోవడము ఇట్లాంటి సందర్భం ఉన్న నేపథ్యంలో ఆయన ఆయన దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే ఈ మిషన్ భగీరథ పథకం ద్వారా దాదాపు ఒక డెబ్బై డెబ్బై ఐదు లక్షల రూపాయల పెద్ద వాటర్ ట్యాంక్ని నిర్మింపజేశారు అది దాదాపు ఒక లక్ష ఇరవై వేల లీటర్ల నీటి సామర్థ్యం కలిగినటువంటి వాటర్ ట్యాంక్ని ఇక్కడ నిర్మింపజేసి ఇరవై నాలుగు గంటలు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు మంచినీటి వసతి ఉండాలని చెప్పి ప్రత్యేకంగా పైప్ లైన్ ఏర్పాటు చేసి ఆ కిందికి కూడా ప్రత్యేకంగా వెళ్ళడానికి అవసరమైనటువంటి ట్యాంకులు ఏర్పాటు చేసి జాతరకు వచ్చేటువంటి దుకాణంలో వాళ్ళకు కావచ్చు భక్తులకు కావచ్చు నీళ్లు అందుబాటులో ఉండడానికి ఏర్పాటు చేసి ఒక ఇరవై నాలుగు గంటల మంచినీటి వసతిని ఆయన కల్పించడం జరిగింది ఇక తదనంతరం ఇది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి ఇక్కడికి వచ్చే వాళ్ళకు ఆహ్లాదకరంగా గడపాలి వాళ్ళు ఆనందంగా ఇక్కడ గడపాలనే ఉద్దేశంతో సుడా ఏర్పడిన తర్వాత సుడా ఆధ్వర్యంలో దాదాపు ఒక పదిహేను లక్షల రూపాయలతోటి సుడా పార్కుకి ఆయన రూపకల్పన చేసి ఆయన ఆదేశాలు ఇచ్చి ఆ సుడా పార్కును నిర్మింపజేశారు ఈ సంవత్సరం అక్కడ గజబోలి అనే ఒక దాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది దాదాపు ఒక రెండు లక్షల రూపాయల వరకు వ్యయంతో ఆ గజబోలి ఏర్పాటు చేసి అక్కడికి వచ్చి కూర్చుని ఆహ్లాదకరంగా గడపడం కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా ఈ సంవత్సరం కూడా జరుగుతూ ఉన్నది ఇక మరో విషయం ఏమిటంటే పుల్లూరు స్టేజీ వద్ద ఒక పది నుంచి పది పన్నెండు లక్షల రూపాయల వ్యయంతో పుల్లూరు స్టేజీ వద్ద కూడా ఆయన నిధులు మంజూరు చేయించి ఒక కమాన్ కమాన్ నిర్మాణం కూడా పూర్తి చేయించారు ఆయన ఆధ్వర్యంలోనే అది జరిగింది ఇక మరియు ఇక్కడ దేవాలయం పక్కన ఆవరణలో కూడా ఒక రేకుల షెడ్ అంతకుముందు నిర్మింపజేశాం అది మంత్రి గారి సహకారము అట్లాగే కొంతమంది దాతల సహకారంతో దాదాపు ఎనిమిది నుంచి పది లక్షల రూపాయల వ్యయంతో ఆ షెడ్ల నిర్మాణం కూడా పూర్తి చేశాం ఇంకా మరో విశేషం ఏమిటంటే ఇక్కడ కళ్యాణ మంటపం నిర్మిస్తే బాగుంటుందని చెప్పి దేవుని కళ్యాణం చేసేటువంటి కళ్యాణ మండపం నిర్మించాలని చెప్పి అందరూ కోరిన మేరకు దాదాపు ఒక యాభై లక్షల రూపాయలు కళ్యాణ మండపం కోసం ఆయన మంజూరు చేసి ఈ కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతుంది ఈ సంవత్సరం గారి చేతుల మీదుగా ఈ కళ్యాణ మండపం కూడా ప్రారంభోత్సవం జరగబోతుంది అది ఇది చాలా గొప్ప మార్పుగా మేము ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం మరో విశేషం ఏమిటంటే ఈ సంవత్సరమే దాదాపు ఒక పది 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 లక్షల రూపాయల వ్య వ్యయంతో ఈ బండ పైకి మొత్తంగా విద్యుత్ స్తంభాల ఏర్పాటు లైట్ల ఏర్పాటు కూడా జరుగుతున్నది జరిగిపోయింది ఇప్పటికే అది ఏర్పాటు కూడా జరిగింది మంత్రిగారు ప్రత్యేకంగా ఎస్సీని ఆదేశించి ఈ జాతరలోగా ఖచ్చితంగా ఆ స్తంభాలు ఏర్పాటు చేయాలని ఆదేశించిన మేరకు ఈ స్తంభాలు కూడా దాదాపుగా ఇరవై ఇరవై స్తంభాలు సీసీ రోడ్డు గుండా మొత్తంగా బండపైకి ఏర్పాటు చేయడం జరిగింది సుమారు పది లక్షల రూపాయలు వ్యయం వరకు దాన్ని వెచ్చించి అది చేయడం జరిగింది మరొక విశేషం ఏమిటంటే ఇంకొక యాభై లక్షల రూపాయలు ఆయన ఇప్పటికే మంజూరు చేసి ఉన్నారు మొన్ననే ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు ఆ యాభై లక్షల రూపాయలతోటి భవిష్యత్తులో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కాటేజీల నిర్మాణం వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికి ఎండకు వానకు ఇబ్బంది పడకుండా ఒక అవసరమైతే ఒక రాత్రి కూడా ఇక్కడ గడపడానికి అవసరమైనటువంటి ఒక ఏర్పాటు చేస్తూ నిద్ర చేయడానికి దేవుని దేవుని సన్నిధిలో నిద్ర చేయడానికి అవసరమైనటువంటి కాటేజీలు కావచ్చు వసతి సౌకర్యం కావచ్చు వాటిని కూడా ఏర్పాటు చేసేందుకు ఒక యాభై లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది ఇంకా భవిష్యత్తులో చాలా మంజూరు చేయడం చాలా దీన్ని అభివృద్ధి చేయడానికి ఆయన కృషి చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా ఆయనకి ఈ సందర్భంగా మా గ్రామస్తుల పక్షాన అట్లాగే పులూరు దేవాలయ వంశపారంపర్య అర్చకుల పక్షాన అట్లాగే ఇక్కడికి వచ్చే భక్తుల పక్షాన ఏదైతే ఈ నరసింహస్వామి మీద విశ్వాసంతో అనేక దూర దూరాల నుంచి వచ్చేటువంటి భక్తుల పక్షాన కూడా మేము ప్రత్యేకంగా మంత్రి హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఏం కదా నాకు సంబంధించే గ్రీనరీ గౌరవ మన పుల్లూరు ప్రజలు సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామస్తులు వారందరి సహకారంతో నాకు ఒకసారి విజిట్ చేయమని వాళ్ళు ఆదేశిస్తే నేను వచ్చిన నాతో నాతో సాయం చేయడానికి ఒక రాంగ సర్పంచ్ సార్ వీడికి గెలిచి ఉత్తగానే అనుకున్నా ఒక చెట్లు కావాలన్న చెట్లు కూడా ఇస్తాను సార్ సర్పంచ్ మాటని కాదనుకుంటా చెట్లు కూడా ఇస్తాను ఈరోజు పంపిస్తా ఇంకా ఈ టెంపుల్కి వచ్చే వాళ్ళ ఐరఆర్లతో ఉండాలి ఇక్కడ వచ్చి చేదా తీర్చుకోవాలి స్వామివారి దయ ఉండాలి అందరికీ దయ ఉండి అందరం అందరూ మంచిగా ఉండాలి రాష్ట్రం బాగుండాలి మరి పులురు ప్రజలే కాకుండా రాష్ట్రం బాగుండాలి మనం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం